నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, వడదెబ్బతో మహిళ మృతి. ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన నాయకులు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఈ నెల 31వ తేదీ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చన్న కళాశాల ప్రిన్సిపల్ విజయ భాస్కర్. అరెస్ట్, 80 లీటర్ల సారా స్వాధీనం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మరియమ్మ అనే మహిళ మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువుల సమాచారం మేరకు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ ప్రాంతంలో నివాసముంటున్న మరియమ్మ అనే మహిళ రోజు కూలి పనికి వెళ్ళి వచ్చేదని, ఎండ తీవ్రత వల్ల కళ్ళు తిరిగి పడిపోవడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే మరియమ్మ చనిపోయిందన్నారు. కనీసం సెలైన్ బాటిల్ కూడా ఎక్కించలేదని బంధువులు ఆపోయారు. రోజు పనికి పోతుంది, ఎండకి, ఎండకి పోతుంది, ఎండ దెబ్బకొస్తుంది అని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా, అక్కడ ట్రీట్మెంట్ చూసినాను, ఏం చేయలేదు, చనిపోయింది. సరిగా అసలు కేర్ తీయలేదు అని బాటిల్ ఎక్కియమంటే బాటిల్ ఎక్కియలేదు. లాస్ట్ చనిపోయినాక సిస్టర్ వచ్చి ఏమైంది అని మమ్మల్నే తిట్టింది, చెప్పేది లేదా అని మమ్మల్నే అరిచింది. మా అమ్మ మాకు లేకుండా పోయింది. నా పేరు చంద్రిక అన్న. నా చెల్లెలు పనికి పోయి వచ్చింది. అర్జెంటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రికి తీసుకున్నారు. ఎండబెట్ట కొట్టి బాగలేదు నాన్న, ఎండబెట్ట కొట్టింది. ఆమె ఎంతో తిప్పలు పడి పాపం ప్రమాదవశాత్తు ఆయన ఆమె బాగలేదు. పట్టించుకోలే హాస్పిటల్ వాళ్ళు, ఏం పట్టించుకోలేదు. మేము నంద్యాల పద్మావతి నగర్లోని పార్క్ పరిసర ప్రాంతాలను 2 టౌన్ సిఐ మంజునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, పద్మావతి నగర్లోని మున్సిపల్ పార్కు వద్ద ఓ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు, నగలు దోచుకెళ్లారని ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నామన్నారు. పార్కు వద్ద జనసంచారం లేకపోవడం వల్ల ఈ దాడి జరిగిందన్నారు. నంద్యాల పట్టణంలో స్ట్రీట్ లైట్ ఉండేలా చూడాలని, ఇంటి వద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ, మున్సిపాలిటీ వారు తగు చర్యలు తీసుకుని వీధి దీపాలు వెలిగేలా చూడాలన్నారు. పోలీసులు రాత్రి వేళలో గస్తీ ముమ్మరం చేసి ఇలాంటి దాడులు జరగకుండా చూడాలన్నారు. 27వ తారీఖు సాయంత్రం రాత్రి 8 గంటల సమయంలో పద్మావతి నగర్లో పార్కు వద్ద ఒకటి అఫెన్స్ జరిగింది. అఫెన్స్లో ఒక లేడీని ముగ్గురు వ్యక్తులు కొట్టి బంగారు చైన్ లాక్కుపోయినారని కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, ఎక్కడైనా కానీ అక్కడ స్ట్రీట్ లైట్ లేకపోవడము, జన సంచారం లేకపోవడం వల్ల అక్కడ ఈ కల్ప్రిట్స్ ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడ చూశారు. పట్టణం మధ్యలో ఉన్నప్పుడు కూడా ఈ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఆటో దిగి నడుచుకుంటూ సింగిల్గా ఇట్లా పోవడము ఈ కల్ప్రిట్స్కి మంచి ఛాన్స్ అయింది. మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, నంద్యాల పట్టణంలో ఎక్కడైనా కానీ పట్టణంలో తిరిగే మనుషులు సంచారం చేసే ప్లేస్లో స్ట్రీట్ లైట్ లేకపోతే కనుక ఖచ్చితంగా మున్సిపాలకు కానీ రిప్రజెంట్ చేసి అప్పటికి పట్టించుకోకపోతే మాకు కానీ రిప్రజెంటేషన్ చేసే విధంగా చేయండిలా, లేకపోతే ఒకవేళ మున్సిపాలిటీ రెస్పాండ్ కాని పక్షంలో మేమైనా చేపిస్తాము. లైటింగ్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఉండే ఏరియాలో స్ట్రీట్ లైట్ ముఖ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు
అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇంకోటి సీసీ కెమెరాలు, ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సీసీ కెమెరాలు లేకపోవడం కూడా డిటెక్షన్ కానీ ప్రివెన్షన్ కానీ అవి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేసి చేస్తున్నారు. ఇండ్ల మధ్యలో కూడా చేస్తున్నారంటే ఎలాంటి ప్రికాషన్స్, పబ్లిక్ ఎలాంటి ప్రికాషన్స్ లేవు. ఇదని మేము కూడా పెట్రోలింగ్ మతి తిప్పుతున్నాం, ప్రతి ఏరియాను కవర్ చేస్తూ స్ట్రీట్స్లో కూడా పెట్రోలింగ్ ముమ్మరం చేసి చేస్తున్నాము. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడే కూడా ఎలాంటి అవకాశం కల్పిట్స్కి ఇవ్వకుండా వాళ్ళు చూసుకొని తిరుగుతుండాలి. ఒకవేళ ఎవరి మీద అనుమానం వస్తే ఇమ్మీడియట్గా మాకు కానీ లేదంటే 100 కాల్ చేయడం కానీ చేయాలి. ఆ విధంగా చేస్తే కన్నా వెంటనే మేము రెస్పాండ్ అయ్యి అక్కడ ఎవరన్నా ఉన్నా కూడా మేము విచారిస్తాము. స్ట్రీట్స్లో ముఖ్యంగా డెవలప్డ్ కాలనీలోను ఇట్లాంటి చోట లైటింగ్ అనేది ఇంపార్టెంట్గా చూసుకొని లైటింగ్ అనేది కంపల్సరీ. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కమ్యూనిటీ ఆ ఏరియా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని సీసీ కెమెరాలు పెట్టుకునే విధంగా మేము కూడా అందరికీ పబ్లిక్ని మోటివేట్ చేస్తున్నాము. నంద్యాల లారీ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు ఆవిర్భవించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. నంద్యాల గాంధీ చౌక్లో జరిగిన కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి తోట మధులు జెండా ఎగురవేశారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి మధులు, సిఐటియు సహాయ కార్యదర్శి లక్ష్మణ్, ట్రెజరర్ వెంకటలింగం మాట్లాడుతూ 1970 మే 30వ తేదీన సిఐటియు ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కులపై దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నా లేకున్నా అలుపెరగని పోరాటం చేస్తుందని, నూతనంగా ఎన్నికైన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు 2019 ఎన్నికలలో కార్మికుల కోసం ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చాలని, అంతేకాకుండా కార్మికుల కోసం పాటుపడాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, స్కీమ్ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులను ఏకం చేసి పోరాటం ఉధృక్తం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు జైలాన్, మద్దిలేటి శ్రీనివాసులు, దేవరాజులతో పాటు మరో 100 కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వాతంత్రానికి పూర్వమే 1926 ఏఐటిసి అనే సంఘాన్ని బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర సమయోధిని యొక్క నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐఎన్టీసి పేరుతోటి మరో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. వారు ఏం చేసినప్పటికీ ఏఐటిసి పేరుతోటి దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని, అంటే ఉద్యోగస్తులు, మధ్యతరగతి వ్యాపారస్తులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరినీ కలుపుకొని ఎర్రజెండా నీడ కిందకి తీసుకుని వచ్చింది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలోనే 2 భేదాలు, ఒకరేమో డాంగే నాయకత్వాన నెహ్రూ గారే ఈ యొక్క దేశాన్ని సోషలిజం వైపు మళ్ళిస్తాడు, అందుకని మనం ఈ సంఘాలు కానీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీ కానీ భవిష్యత్తులో అవసరం ఉండదనే పద్ధతుల్లో మాట్లాడే వరకు అందులో నుంచి కామ్రేడ్ సుందరయ్య గారు, ఏకే గోపాలన్ గారు, జ్యోతిబస్ ఇటువంటి వాళ్ళందరూ కాదు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ బడాబాబులకు ఉడియం చేస్తారు తప్ప సామాన్యమైన కార్మిక వర్గానికి కానీ ప్రజానీకానికి కానీ ఎటువంటి మేలు చేయకపోగా కీడు చేస్తుందని చెప్పేసి 1964 సిపిఎం పార్టీగా ఆవిర్భావం జరిగింది. సిఐటి ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ చౌక్లో హమాలి యూనియన్ దగ్గర జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏర్పడిన నాటి నుంచి సిఐటిగా కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేయడం కలుగుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ఏదైతే స్కీమ్ వర్కర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా గుర్తించాలని చెప్పేసి సిఐటు అనేక పోరాటాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సిఐటు అన్ని కార్మిక సంఘాల్లో మొదటగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా
కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేయడంలో సిఐటీ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అయితే ఏదైతే ఎన్నికల్లో కార్మికులకు హామీలు ఇచ్చినాయో వాటన్నీ నెరవేర్చాలని చెప్పేసి లేని పక్షంలో కార్మికులందరిని ఐక్యం చేసి పోరాటాలు చేయడంలో సిఐటీ ప్రధాన పాత్ర పోషిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంఘటితంగా కార్మికులకు అందరికీ సిఐటీ ఎల్లవేళలా ఉండి కృషి చేస్తుంది. దేశంలోనే పెద్ద సిఐటీగా ఉండడం వల్ల అనేక కార్మికులకైతేనేమి ఎవరికైతే కానీ సిఐటీగా ముందుండి పోరాడుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు బీజేపీ కానీ అట్లనే వైఎస్ఆర్ కానీ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో కార్మికులను, హౌస్ నర్సింగ్ ఎంప్లాయీస్ను అందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అవి సాధించుకోవడానికి కృషి చేస్తామని, లేని పక్షంలో ఇప్పుడు ఓడిపోయిన పార్టీల లాగానే ఈ పార్టీలకు కూడా తగిన గుణపాఠము కార్మికులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కూడా గుణపాఠాలు చెప్తారని తెలియజేస్తూ, అట్లనే కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కనీస వేతనం ప్రతి కుటుంబానికి 18,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కుటుంబం జీవించాలంటే 18,000 కావాలి కాబట్టి ఎవరికైనా 18,000 కుటుంబానికి ఇవ్వాలని తెలియ. పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 30-31వ తేదీ హాజరు కావచ్చని కళాశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి పాలిటెక్నిక్ ప్రవేశాలకై సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించామని, ఇంతవరకు 974 మంది విద్యార్థిని విద్యార్థులు తమ ధృవపత్రాలను పరిశీలించుకున్నారని, 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు విద్యార్థులకు ఆప్షన్ల ఎంపిక నిర్వహించామన్నారు. ఇంకా ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే 30-31వ తేదీలలో హాజరు కావచ్చని ప్రిన్సిపల్ విజయభాస్కర్ తెలిపారు. పాలిసెట్లో క్వాలిఫై అయిపోయిన విద్యార్థిని విద్యార్థులందరికీ 24వ తారీఖు నుంచి నిన్నటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఆయా ర్యాంకుల ప్రకారం మనం అలౌ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఉంటే, ఎవరైనా చేయకపోతే ఈరోజు రేపు అటెండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకు మాకు 974 మంది వెరిఫికేషన్కి వచ్చారు. ఈరోజు 45,001 నుంచి చివరి ర్యాంక్ వరకు ఈరోజు ఆప్షన్ ఎంట్రీ జరుగుతూ ఉంది. రేపు అంటే 31వ తారీఖు ఎవరైనా సరే 1 నుంచి చివరి ర్యాంకు వరకు ఎవరైనా వాళ్ళ ఆప్షన్లు మార్చుకోవాలనుకుంటే రేపు రావచ్చు. వీళ్ళందరికీ కూడా 2వ తారీఖు అలాట్మెంట్లు జరుగుతాయి. 6వ తేదీ నుంచి క్లాస్ వర్క్ జరుగుతుంది. నాటుసారా తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తాలూకా సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా నంద్యాల ఆటోనగర్ వద్ద పాణ్యం నుండి ఆళ్లగడ్డకు నాటుసారా తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద 80 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని తాలూకా సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. నిన్నటి దినము రాత్రి 9 గంటల సమయంలో పై అధికారుల ఉత్తర్వు మేరకు ఆటోనగర్లో వాహనాల తనిఖీ చేస్తుండగా పాణ్యం వైపు నుండి నంద్యాల వైపున ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ 2 వ్యక్తులు రావడం జరిగింది. ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నాటుసారా 80 లీటర్ల నాటుసారా ఉంది. వాళ్ళ పేర్లు విచారించగా పాణ్యానికి చెందినటువంటి రాముడు, రామాంజీ అని తెలిసింది. వాళ్ళు అక్కడే నాటుసారాను తయారు చేసుకుని ఆలగడ్డలో ఈ దినం సంత ఉన్నందున అక్కడ పోయి అమ్ముకోవడానికి వెళ్తున్నామని చెప్పినారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 80 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ రిమాండ్ కూడా జరుగుతుంది. గత 6 నెలల నుండి పాణ్యంలోనే ఉంటూ ఇదే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ముందు లేదా ఎటువంటి కేసులు మన దగ్గర లేవు. 80 లీటర్ల ముందు నాటుసారా కదా, లీటర్ వచ్చేసి 50 రూపీస్ 100 రూపీస్ లీటర్ అంటే 10 రూపీస్ ప్యాకెట్స్ ప్రకారం అమ్ముకున్నారని చెప్పారు. దాని మేరకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, వడదెబ్బతో మహిళ మృతి. ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన నాయకులు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఈ నెల 31వ తేదీ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చన్న కళాశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్.
నాటి సారా తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్. 80 లీటర్ల సారా స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.